Кстати, పాత్రికే మిత్రులందరికీ హృదయపూర్వక నమస్కారం. ముందుగా ఈ యొక్క ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగేదానికి కొంత కాలయాపన జరిగినట్టు మంటి మాట వాస్తవం. దీనికి సంబంధించి మీ అందరికీ కూడా క్షమాపణలు కోరుకుంటున్నాను. నెల్లూరు జిల్లాకు సంబంధించి 8 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల సమీక్షా సమావేశాలు మా పార్టీ అధ్యక్షులు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలు ఆ సమస్యల్ని ఐడెంటిఫై చేసి వాటి పరిష్కార మార్గాలు కనుక్కునేందుకు ఈ యొక్క సమీక్షా సమావేశాలను నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. అన్ని జిల్లాల్ని కూడా ఇదే రకంగా కవర్ చేసుకుంటూ నిన్న ఈరోజు 2 రోజులు నెల్లూరు జిల్లా సమీక్షా సమావేశాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించుకోవడం జరిగింది. అన్ని నియోజకవర్గాలకు సంబంధించి వివిధ సమస్యల్ని ప్రత్యక్షంగా మా యొక్క గౌరవ శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు, పరిశీలకులు అందరం కూడా కూర్చుని వినూత్నమైనటువంటి పద్ధతిలో గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా ఏ రాజకీయ పార్టీ చేయనటువంటి విధంగా ప్రజల నుంచి నాయకుల నుంచి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుల నుంచి నేరుగా సమస్యలు తెలుసుకున్నటువంటి పద్ధతి ఈరోజు పాటిస్తూ ఉన్నాం. చాలా మంచి ఇన్పుట్స్ ఆబ్జర్వేషన్స్ వచ్చాయి. వాటిని అన్నిటినీ కూడా పరిష్కరించి సామాన్య ప్రజలకి, బడుగు బలహీన వర్గాలకి మరింత ఎలా సేవ చేయాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ సమావేశాలు ప్రారంభించాం. మంచి సత్ఫలితాలను ఇస్తూ ఉన్నాయి. తప్పకుండా మా పార్టీ విజయం సాధిస్తుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నా. నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి అన్న వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్న రాబోయేటటువంటి 2024 ఎన్నికల్లో పార్లమెంటు లోక్సభ సభ్యునిగా పోటీ చేస్తారు. మిగతా అసెంబ్లీ నియోజకవర్గాలకి కొన్నిటికి ఆ పార్టీ అధ్యక్షులు వారు ఆల్రెడీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మిగతావి కూడా రాబోయేటటువంటి కాలంలో అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలకి పార్టీ అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకుని మేము ఎన్నికల బరిలోకి దిగుతాము అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఉన్నా. ఇక పార్టీకి సంబంధించి ఇక రీసెంట్గా జరిగినటువంటి పొలిటికల్ డెవలప్మెంట్స్ తీసుకుంటే మీరు చూస్తూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి ఎలా అవినీతి కేసులో అరెస్ట్ అయ్యారు అన్నటువంటిది. గతంలో ప్రతి ఒక్కరూ కూడా చెప్పేవాళ్ళు చంద్రబాబు నాయుడు గొప్ప నాయకుడనని, చాలా నీతిమంతుడనని, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండియాకి తీసుకొచ్చాడని అన్నటువంటిదని, ఆ తర్వాత హైదరాబాద్ నిర్మించాడనని, అమరావతి నిర్మించాడనని ఈ రకంగా ప్రచారం చేసి ప్రయోజనం లేదనని ఈరోజు టీడీపీ ఒక నిర్ణయానికి వచ్చిందన్నటువంటి విషయం మీరు గమనించగలరు రీసెంట్గా జరిగినటువంటి పరిణామాలు తీసుకుంటే. అందుకే టీడీపీ తెలుగుదేశం పార్టీ తన వ్యూహం మార్చుకున్నది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. నిన్న మొన్నటి వరకు కూడా ఆయన ఇంత వయసు వచ్చినా కూడా యువకుడిలాగానే ఉన్నాడు, ఆయన కన్నా శక్తిమంతుడు లేడు అన్నటువంటి టీడీపీ తెలుగుదేశం పార్టీ ఈరోజు 75 ఏళ్ల వయసున్నటువంటి ఆయన లేచే పరిస్థితిలో కూడా లేడన్నటువంటి విషయాన్ని గమనించి ఆయనకి రకరకాలైనటువంటి డ్రామాలన్నీ వేస్తూ ఉన్నారు. ఆయనకి ఆరోగ్యం బాగలేదనని, ఆయనకి స్కిన్ వ్యాధి వచ్చిందనని, దురద ఉందనని, ఎర్ర మచ్చలు వచ్చాయనని, దోమలు కుడుతున్నాయనని, ఈ రకంగా మంచినీళ్ళు బాగాలేవనని, ఏసీ లేదనని ఈ రకమైనటువంటి ఆరోపణలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇక ఈ వ్యూహం, ఈ వేడి నీళ్ల వ్యూహం అయితేనేమి, దోమల వ్యూహం అయితేనేమి, ఈ యొక్క దుద్దుల వ్యూహం అయితేనేమి, ఈ యొక్క మంచినీళ్ల వ్యూహం అయితేనేమి, ఏసీల వ్యూహం అయితేనేమి, ఈ వ్యూహాలన్నింటినీ కూడా చూపించడానికి కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు, అరడజను ఛానళ్ళు ఉన్నాయన్నటువంటి విషయం మీకు తెలుసు.
చంద్రబాబు నిర్దోషి అని అని కాని వారి యొక్క ఆర్గ్యుమెంట్స్ లో ఎక్కడా కూడా నిర్దోషి అని వాళ్ళు చెప్పట్లేదు టెక్నికల్ గ్రౌండ్స్ మీదనే ఆర్గ్యూ చేస్తా ఉన్నారు విచారణకు నిలబెడతాం ఏ శిక్ష వేసినా కూడా కోర్టులు దోషిగా నిర్ధారించి ఏ శిక్ష వేసినా కూడా మేము దానికి ముందుంటాం అన్నటువంటి విషయం ఎక్కడా చెప్పట్లేదు ఈ రోజు రాష్ట్ర కేంద్ర బీజేపీ వారిని నేను అడుగుతా ఉన్నా అమిత్ షా గారు ఆయన ఏదో చాలా ఖాళీగా ఉన్నట్టు సమయం చాలా ఎక్కువ ఉన్నట్టు ఆయనే లోకేష్ ని అపాయింట్మెంట్ ఇచ్చి ఆయనే పిలిపించుకున్నట్టుగా లోకేష్ చాలా చెప్పుకుంటా వస్తా ఉన్నాడు ట్వీట్ కూడా చేశాడు మరి లోకేష్ చెప్పే దాంట్లో వాస్తవం ఎంత అన్నటువంటి విషయాన్ని గమనించాలి లేకుంటే ఒరిజినల్ గా బీజేపీ చెప్పేది ఒరిజినల్ బీజేపీ నేను ఇక్కడ రెండు డిఫరెన్షియేట్ చేస్తా ఉన్నా ఒరిజినల్ బీజేపీ ఇక్కడ రాష్ట్ర బీజేపీ ఆంధ్ర రాష్ట్ర బీజేపీ పురంధరేశ్వరి గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి బీజేపీ నిన్నటికి నిన్న సిఐడి కోర్టులో టీడీపీ లాయర్లు వ్యూహాత్మకంగానే ప్రభుత్వ న్యాయవాదుల మీద దాడి చేయడం కూడా జరిగింది ఈ అంశం మీద సమగ్రమైనటువంటి న్యాయ విచారణ చేయాలి అన్నటువంటి విషయాన్ని నేను డిమాండ్ చేస్తా ఉన్నా చంద్రబాబు నాయుడు గారి సీనియర్ అడ్వకేట్ సిద్ధార్థ లూత్రా చెప్పారు ఏం చెప్పారు మాటల్లో గెలవలేనప్పుడు మాట్లాడి ఆర్గ్యుమెంట్స్లో గెలవలేనప్పుడు కత్తులు కటార్లు పట్టుకోండి అనని ఆయన అడ్వకేటే స్వయంగా చెప్తా ఉన్నాడు న్యాయస్థానంలో ఇంప్లిమెంట్ చేసి ఇవి అదే ప్రభుత్వ అడ్వకేట్స్ మీద దాడి చేయడం అన్నటువంటిది ఆయన మాటల్ని అమలు చేసినట్టుగా తెలుస్తూ ఉంది కాబట్టి లాయర్ల చేత కానీ గూండాలని కోర్టులో అడుగు పెట్టనివ్వవచ్చానని ప్రశ్నిస్తూ ఉన్నాను ఈ అంశం మీద జడ్జిల మీద కూడా బెదిరించి గూండాలను మీద కూడా చర్య తీసుకోవాలనని బెదిరించినటువంటి ఈ వ్యక్తుల మీద ఈ గూండాల మీద చర్య తీసుకోవాలనని న్యాయ వ్యవస్థని ఒక పౌరుడిగా ఒక వైఎస్ఆర్ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా నేను అభ్యర్థిస్తూ ఉన్నాను ఇక మరొక అంశం మీకు దృష్టికి తీసుకురావాలి బీజేపీ అనంటే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేటటువంటిది ఆర్టికల్ 370 బీజేపీ అనుకుంటాం బి 370 రద్దు అన్నటువంటిది బీజేపీని మనం గుర్తు తెచ్చుకుంటాం కానీ బీజేపీ ఈరోజు బాబు మింగేసింది చంద్రబాబు గారు మింగేసింది కూడా 370 కోట్లు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్లో బాబు మింగేసిన 370 కోట్లు సమర్థించే పార్టీ అనని పురంధరేశ్వరి గారు నిరూపిస్తూ ఉన్నారు ఈరోజు పురంధరేశ్వరి 370 వేరు బీజేపీ 370 ఆర్టికల్ 370 వేరు అన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించుకోవాలి పురంధరేశ్వరి గారిది ఎల్లో లోటస్ అయితే బీజేపీ వాళ్ళది సాఫ్రాన్ లోటస్ అన్నటువంటిది కూడా గమనించుకోవాలి పురంధరేశ్వరి గారికి 2024 వరకు ఇదే పార్టీలో ఉంటారని ఏపీ బీజేపీలో ఎవరైనా ఆంధ్రప్రదేశ్ బీజేపీలో చెప్పగలరా అని అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను పురంధరేశ్వరి గారు రాజకీయ కక్ష సాధింపు అంటూ చంద్రబాబు అరెస్టుని రాజకీయం చేసేదానికి ప్రయత్నిస్తున్నారన్నటువంటి విషయం గమనించుకోవాలి నేను స్ట్రైట్గా నేరుగా ఒకే ప్రశ్న అడుగుతా ఉన్నా ఎన్టీఆర్ కూతురుగా కానీ చంద్రబాబు గారి వదినగా కానీ లోకేష్కి పెద్దమ్మగా కానీ బ్రాహ్మణికి అత్తగా కానీ మీరు రాసిన ఉత్తరం సాక్షిగా ఒక్క నిజం చెప్పండి పురంధరేశ్వరి గారు అని అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు గారు అవినీతి పరుడా కాదా అన్నటువంటి విషయాన్ని మీరు స్పష్టత ఇవ్వండి ఈ విషయం మీద ఆమె భర్త పురంధరేశ్వరి భర్త వెంకటేశ్వరరావు గారు ఒక పుస్తకం రాశారు చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి ఆమె భర్తే చంద్రబాబు నాయుడిని అవినీతి పరుడు అంటే పురంధరేశ్వరి అవినీతి పరుడు కాదు అని అంటా ఉంది మరి మీ ఆయన చెప్పినటువంటి నిజాన్ని కాదనని కేంద్ర హోంమంత్రి గారి దగ్గరికి వెళ్ళి బాబు నీతిపరుడు అనని చెప్పినటువంటి మీ యొక్క నీతిని ఏమనాలి అని ప్రశ్నిస్తా ఉన్నాను ఇంకొక విషయానికి కూడా సమాధానం చెప్పాల్సి ఉంది మీరు పురంధరేశ్వరి గారు మీరు చంద్రబాబు నాయుడికి ఎంతకి అమ్ముడుపోయారు బీజేపీలో ఉన్నటువంటి జాతీయ పార్టీలో ఉన్నటువంటి మీరు
ఈొక్క రీజనల్ పార్టీ హెడ్ కి అమ్ముడు పోవడం నిజంగా సమంజసమేనా? బాబు మీకు ఎంత ఇచ్చారు? బాబు అవినీతిలో మీ వాటా ఎంత అన్నటువంటి విషయాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. 75 సంవత్సరాల వయసులో కూడా తిరుగులేని ఎనర్జీ ఉందనని చంద్రబాబు గారికి నిన్నటి వరకు ప్రచారం చేయడం జరిగింది. ఇప్పుడు తిరుగులేని ఎనర్జీ ఏమైందో గానీ తిరుగులేనటువంటి అలర్జీ మాత్రం వచ్చిందన్నటువంటి విషయం తెలుస్తా ఉంది. ఇక తనకంటే అప్పటిలో నందమూరి తారక రామారావు గారు చెప్పారు, తనకంటే మహానటుడు చంద్రబాబుని స్వయంగా ఎన్టీఆర్ గారే రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి చెప్పడం జరిగింది. వ్యవస్థలను మేనేజ్ చేయడం అనే పదానికి అర్థమేమిటో పురంధరేశ్వరి లోకేశుల కలయిక, ఆ ఫోటోలు, ఆ ట్వీట్లు అన్నీ కూడా నిరూపిస్తున్నాయన్నటువంటిలో ఎటువంటి సందేహమూ లేదు. బీజేపీ పాత్ర లేదని అమిత్ షా అన్నారని చెప్పి లోకేష్ పురంధరేశ్వరి బయటకు వచ్చి చాలా చాలా సంతోషంగా చెప్పడం జరిగింది. మరి టీడీపీ ఈ పేపర్లో, తెలుగుదేశం పార్టీ ఈ పేపర్లో నేను ట్వీట్ చేసి కూడా క్లిప్ అటాచ్ చేశాను. ఈ పేపర్లో వారంతా మోడీయే చేస్తున్నారని టీడీపీ ఈ పేపర్లో వ్రాయడం జరిగింది. మేము ఏనాడు మా ప్రభుత్వ పరిధిలో సిఐడి అరెస్ట్ చేయడం లేదని చెప్పట్లేదు. మా ప్రభుత్వ పరిధిలో ఉన్నటువంటి సిఐడి అరెస్ట్ చేసినటువంటి మాట వాస్తవం. నేరం దర్యాప్తు చేసింది మా ప్రభుత్వ పరిధిలోనే సిఐడినే, కానీ కేంద్ర సంస్థలు కూడా బాబు అవినీతిని ధృవీకరించాయి. ఈడీ కూడా, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా ఆ యొక్క కేసులను గుర్తించి వారు కూడా కేసును నమోదు చేయడం జరిగింది అన్నటువంటి విషయాన్ని మేము తెలియజేస్తా ఉన్నాం. ఇక తప్పకుండా చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తి, గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి, ఈరోజు అవినీతిపరుడుగా చట్టం ముందు నిలుస్తున్నాడు. పూర్తి సాక్ష్యాధారాలతో కేసుని కోర్టుకు సమర్పించడం జరిగింది, ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది. ఆ యొక్క దోషికి తప్పకుండా శిక్ష పడుతుంది అన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తూ, మా యొక్క పార్టీ రాబోయేటటువంటి 6 నెలల కాలంలో మరింతగా ఇంత గతంలో 14 సంవత్సరాలు సీఎంగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు అవినీతిని బయటకు తీస్తూనే బడుగు బలహీన వర్గాలకి ఎలా మేము ఇంకా మరింతగా సేవలు కొనసాగించాలన్నటువంటి విషయంలో మరింత కూడా జాగరూకత వహించి ఇంకా చేస్తాము. ఒక్క సంక్షేమ పథకాలు మాత్రమే కాదు, అభివృద్ధి పథకాల్లో కూడా పూర్తిగా మేము మా యొక్క మనసును మనసు పెట్టుతామన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉంటాను. ధన్యవాదాలు. కొంచెం పెద్దగా మాట్లాడు, కొంచెం పెద్దగా. గతంలో నెల్లూరు జిల్లాలో 10 స్థానాలు గెలుచుకున్నది ఏది? ఈ యొక్క విభజనకు ముందు. ఈరోజు కూడా ఇప్పుడుండేటటువంటి 8 స్థానాలు ఏదైతే ఉన్నాయో కొత్త నెల్లూరు జిల్లాలో, 8కి 8 స్థానాలు గెలుచుకుంటామనని ఖచ్చితంగా ధీమాగా విశ్వాసంగా చెప్పగలం. ప్రతి నియోజకవర్గంలో కూడా ప్రజలకు సమస్యలుంటాయి. సమస్యలకి అభిప్రాయ భేదాలకి భిన్నాభిప్రాయాలకి తేడా ఉంది. భిన్నాభిప్రాయం అంటే నేను ఒక రకంగా చేస్తే మీరు ఒక రకంగా చేయొచ్చు ఒకే పనిని. నేను చేసిన పని అయినా మీరు చేసిన పని అయినా కూడా ధ్యేయం ఒక్కటే. అది సాధించే దాంట్లో మనం భిన్నమైనటువంటి పద్ధతులను అవలంబించవచ్చు. ఒక మనిషి అన్న తర్వాత ఆ మనిషికి భిన్నమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. అన్నిటినీ అనుసంధానం చేసుకొని అందరినీ కలుపుకొని పోవడమే నాయకుడి యొక్క లక్షణం. మా కావలి అభ్యర్థి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డికి ఆయనకి సీటు కన్ఫర్మ్ చేశారు మా పార్టీ అధ్యక్షుల వారు. తప్పకుండా ఆ సమస్యలు, చిన్న చిన్న సమస్యలు ఏదైతే ఉంటాయో ఆ సమస్యలను అన్నింటినీ కూడా ఆయన అధిగమించగలరు, తప్పకుండా విజయం సాధించగలరు. ఆ సమస్యలను పెద్ద సమస్యలుగా మేము పరిగణించట్లేదు. తప్పకుండా కావల్లో విజయం సాధిస్తాం.
ఒక్కసారి మీరు కోర్టుకు సమర్పించిన ఫైల్స్ చూడండి, నేను పెట్టినటువంటి ట్వీట్ కూడా చూడండి. నిన్న 13 సంతకాలు 13 ఫైల్స్ లో 13 ఆర్డర్ షీట్స్ లో 13 నోట్ ఫైల్స్ లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టారా లేదా? జరిగినటువంటి 370 కోట్ల కుంభకోణాన్ని ఆయన సమర్థిస్తూ నోట్ ఫైల్ రాశారా లేదా అన్నటువంటిది మీరే పరిశీలించి ఆధారాలు లేవంటే ఆ రోజు మమ్మల్ని అడగండి. ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎవర్ని ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవర్ని ప్రశ్నించాలి, ఎవర్ని ప్రశ్నిస్తే మనకు ఆధారాలు వస్తాయి అన్నటువంటిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ డిసైడ్ చేస్తుంది. ఎవర్ని 161 కింద, 160 సెక్షన్ కింద, 164 కింద స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటిది ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ప్రొరాగేటివ్. తప్పకుండా వాళ్ళు కరెక్ట్ అయినటువంటి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎక్కడా పొరపాట్లు జరగట్లేదు. ఈ ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది మంచి ఫలితాలను ఇస్తుంది, తప్పకుండా దోషులను శిక్షించడం జరుగుతుంది. మేం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ Y0 175 అన్నటువంటి స్లోగన్తో ముందుకెళ్తున్నాం. రాష్ట్రంలో ఎన్నికలకు ముందు 2019 ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్లో 99% ఇంచుమించుగా అన్ని హామీలను నెరవేర్చాం. ఇవ్వనటువంటి హామీలను కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారు నెరవేర్చడం జరిగింది. రాష్ట్రంలో ఉన్నటువంటి 87% హౌస్ హోల్డ్స్ 87% హౌస్ హోల్డ్స్కి సంక్షేమ పథకాల వల్లనైతేనేమి, మరి ఇతర పథకాల వల్లనైతేనేమి లబ్ధి చేకూరింది. ఇంచుమించుగా 260,000 మంది వాలంటీర్స్ని రిక్రూట్ చేసుకున్నాం. సచివాలయ కన్వీనర్స్ని పార్టీ నియమించుకున్నది. గృహసారథులు 700,000 మందిని నియమించాం. వారందరికీ కూడా ఇన్సూరెన్స్ సదుపాయం కల్పిస్తున్నాం. అటు సంక్షేమ రంగంలో వెల్ఫేర్ స్కీమ్స్ విషయంలోనైతేనేమి, సేవారంగంలోనైతేనేమి, ఈవెన్ అభివృద్ధిలో కూడా మీరందరూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్టుగా మేమందరం పారిశ్రామిక రంగంలో సేవారంగంలో వెనకబడి లేదు రాష్ట్రం. పారిశ్రామిక రంగం, సేవారంగం అన్నిటిల్లో కూడా అభివృద్ధిగా ముందుకు సాగుతూ ఉంది. మా ఈ 4.5 సంవత్సరంలో ఎన్ని సీ పోర్ట్స్ వచ్చాయి, ఎన్ని ఫిషింగ్ పోర్ట్స్ వచ్చాయి, ఎన్ని ఇండస్ట్రీస్ వచ్చాయి అన్నటువంటిది మీరే ఒక్కసారి పరిగణలోకి తీసుకోండి. అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పదంలో ఆంధ్ర రాష్ట్రాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారు నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి తప్పకుండా గతంలో ఉన్నటువంటి 151 స్థానాల కన్నా ఇంకా ఎక్కువ స్థానాలే వస్తాయి, కానీ తక్కువ స్థానాలు వచ్చేటటువంటి ప్రసక్తే లేదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తున్నాను. మీరు ఒక్క విషయం ఇక్కడ గమనించాలి, మద్యపానానికి సంబంధించి ప్రభుత్వానికి వస్తున్నటువంటి రెవెన్యూ గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇంచుమించుగా 14,000 కోట్లు, 10,000 కోట్లు పైచిలుకు ఉండింది. ఈరోజు మద్యపానాన్ని డిస్కరేజ్ చేస్తూ మీరు మద్యపానం సేవించొద్దు, మద్యపానం చేయొద్దు అని ఒక విముఖ వ్యూహం అన్నటువంటిది మేము రూపొందించాం. ఒకటి, కాస్ట్లీ ఎక్కువ బ్రాండ్స్ లేకుండా చేయడం, ఒక ప్రజల్లో ఒక చైతన్యాన్ని తీసుకురావడం, ప్రతి దగ్గర కూడా మద్యపానం అన్నటువంటిది ఆరోగ్యం కాదు అన్నటువంటిది చెప్పడం, ప్రచారం చేయడం. అదేవిధంగా ప్రభుత్వానికి ఆదాయ వనరులు పెంచే దాని కార్యక్రమంలో గతం కన్నా ఇంచుమించుగా ఈరోజు 2x రెవెన్యూ వచ్చేటటువంటి పరిస్థితి.
తప్పకుండా మద్యపాన నిషేధం అన్నటువంటిది ఓవర్ నైట్ చేస్తే ఎక్కడా కూడా ఏ రాష్ట్రంలో కూడా సక్సెస్ అయినటువంటి పరిస్థితి లేదు. మీరు చూస్తున్నారు బీహార్లో మద్యపాన నిషేధం ఉంది, గుజరాత్లో మద్యపాన నిషేధం ఉంది. మీరే చెప్పండి మద్యపాన నిషేధం ఓవర్ నైట్ ఇంప్లిమెంట్ చేసినా కూడా దాని యొక్క ఫలితం ఉండదు. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చేయాలే కానీ ఓవర్ నైట్ ఎవరూ చేయలేరు. ముందు ప్రజల్ని చైతన్యవంతులు చేయాలి, ఆ తర్వాతనే మద్యపాన నిషేధం అన్నటువంటిది చేసే అవకాశం ఉంటుంది. మార్పులు చేర్పులు ఉంటాయని అన్నటువంటి విషయాన్ని మా గౌరవ ముఖ్యమంత్రి గారే చెప్పారు. ఎక్కడ మార్పులు ఉంటాయి, ఎక్కడ చేర్పులు ఉంటాయి అన్నటువంటిది రాబోయేటటువంటి కాలంలో అధ్యక్షుల వారు నిర్ణయిస్తారు. అర్థమైంది, కార్పొరేషన్స్కి సంబంధించి ఈ యొక్క సామాజిక వర్గ కార్పొరేషన్స్కి సంబంధించి విశాఖపట్నంలో ఒక్కొక్క సామాజిక వర్గానికి సైట్స్నన్నింటినీ కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. దాంట్లో ఒక్కొక్క సామాజిక వర్గానికి ఒక 500 నుంచి 1000 గజాలు ఇవ్వడమా, లేక ఒక మల్టీ స్టోరీడ్ బిల్డింగ్ కట్టి దాంట్లో ప్రతి ఒక్కరికి ఒక 2000 స్క్వేర్ ఫీట్ 3000 స్క్వేర్ ఫీట్ ఇచ్చి కామన్ ఫెసిలిటీస్ అన్నీ ఇవ్వడమా అన్నటువంటి విషయంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. మా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఇది ఉంది, తప్పకుండా దీన్ని అడ్రస్ చేయబోతున్నాం. థ్యాంక్ యూ. జర్నలిస్ట్ అంట 2 లాక్స్ ద్వారా చెక్ చేసి క్యాన్సర్ పేషెంట్ ఎవరి ఇక్కడ ఎక్కడికి వస్తుంది క్యాన్సర్ ఎవరికి ఎలా ఉంది ట్రీట్మెంట్ చేస్తుంది రేడియేషన్ ట్రీట్మెంట్ జరుగుతుంది కీమో స్టార్ట్ అయిపోయింది కీమో స్టార్ట్ అయిపోయింది కీమో ఇక్కడ మెడికల్ ఆరోగ్య శాఖ ఏ స్టేజ్లో బాగా ట్రీట్మెంట్ కూడా బాగా తెలుసు.